హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, ఒక 2 అవర్స్ బ్యాక్ ఏం జరిగిందా, మన కార్ఆర్సి సికింద్రాబాద్లో లెవెల్ 6 అండ్ మనకి ఏంటంటే గ్రూప్ డీకి సంబంధించి 7th పే సిపిసిసి సంబంధించి మన గ్రూప్ డి ఒక పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేయడం జరిగిందండి. అయితే ఇక్కడ చాలా పెద్ద మిస్టేకే జరగడం జరిగింది. మరి అది వాళ్ళు టెస్టింగ్ చేసేటప్పుడు ఇలా మిస్టేక్ జరిగిందా లేదంటే ఏంటనేది మనకి చూద్దాం ఒకసారి డీటెయిల్గా. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మనకు నోటిఫికేషన్ అని చూసినట్టయితే ఇక్కడ సిఈఎన్ ఆర్ఆర్సి 01/2019 లెవెల్ 1 అని చెప్పేసి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ అయిన ఉండడం జరిగింది. సో ఓవరాల్గా నెంబర్స్ కూడా ఇచ్చారు, అన్ని నెంబర్స్ కూడా కంప్లీట్ ఎవ్రీథింగ్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కింద కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఓవరాల్గా లాస్ట్ పేజ్ కనుక మీరు ఇలా వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, డేట్ కూడా చూడండి ఒకసారి క్లియర్గా ఉన్నది ఇక్కడ 6/12/2022. టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ పీఈటీ 19,571. సో ఇది మనకి అఫీషియల్గానే ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఇక్కడ వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నెంబర్స్ కనుక మీరు సిజిస్ తీసుకున్నట్టయితే ఒకసారి చెక్ చేయండి, ఈ నెంబర్స్ ఎవరికి కూడా 2019 నెంబర్స్ కావు. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్త, నేను వెరిఫై చేసుకొని చెప్తున్నాను ఇది. ఈ నెంబర్స్ అన్నీ కూడా 2018 ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళ నెంబర్స్ అన్నమాట. బై మిస్టేక్లు ఇక్కడ 2019 ఉండాల్సిన నెంబర్స్ అన్నీ కూడా 2018 నెంబర్స్ ఉండడం అయితే జరిగిందనమాట. కాబట్టి మీరు ఎవరైతే 2018 నెంబర్లు ఎగ్జామ్ రాశారో వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళ నెంబర్స్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ వెంటనే కూడా సైట్ల నుంచి డిలీట్ చేయడం జరిగింది. మీకు కావాలంటే ఇప్పుడు సైట్లకు వెళ్ళి చూడండి, ఈ లింక్ ఎక్కడ కూడా లేదు ఈ పీడిఎఫ్. సో నాకు చాలామంది ఫార్వర్డ్ చేశాను, ఫార్వర్డ్ చేసిన తర్వాత నెంబర్స్ చెక్ చేశాను, ఎవరి నెంబర్స్ కూడా లేవు. ఎగ్జామ్ మంచి రాష్ట్రం వాళ్ళ నెంబర్ లేవు. మళ్ళీ తర్వాత ఏంది నెంబర్ సిరీస్ ఒక్కడ కూడా కనిపించట్లేదు. మళ్ళీ నేను తీరిగ్గా క్లియర్గా నేను ఎవరైనా క్వాలిఫై అయిన వాళ్ళు ప్రీవియస్ నాకు డౌట్ వచ్చే నెంబర్ సిరీస్ కనుక చూస్తే వాళ్ళ నెంబర్స్ ఉండడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇదండి మనకి ఇక్కడ కంప్లీట్గా అంటే ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ A to Z కంప్లీట్గా 2022 లెక్కనే ఉన్నది. ఇక్కడ ఫార్చూన్ 23rd December 2022 వరకు లాగిన్ చేసుకొని మీరు చూసుకోవడానికి స్కోర్ కార్డ్ అని చెప్పి ఉన్నది. పీఈటీకి ఏదైతే చేశారో దానికి సంబంధించి కూడా దీని తర్వాత వీళ్ళందరినీ కూడా మేము ఇన్ఫామ్ చేస్తామని చెప్పి ఉండడం జరిగింది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది కూడా కంప్లీట్గా 2022 అంటే ఈ డేట్సే ఉన్నది జరిగింది. ఇక్కడ చూడండి కాంట్గా, ఇది ఒకటి చూడండి ఇక్కడ, ద క్యాండిడేట్స్ కెన్ వ్యూ దేర్ పర్సంటైల్ స్కోర్ అండ్ షార్ట్ లిస్టింగ్ స్టేటస్ ఫర్ పీఈటీ బై లాగింగ్ ఇన్ త్రో ద లింక్ ప్రొవైడెడ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆర్ఆర్బి. డ్యూలీ ఎంటర్ దర్ రిజిస్టర్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఫార్మేట్ టిల్ 23rd December 2022. సో ఇక్కడ నాకు అర్థమైన ప్రకారం ఏంటంటే పీడిఎఫ్ మాత్రమే రీప్లేస్ అయింది. 2019 ఉండాల్సిన నెంబర్స్ 2018 నెంబర్స్ యాజ్ ఇట్ ఈజ్ రావడం జరిగింది. బట్ యాజ్ ఆఫ్ నౌ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వెరీ సూన్గా, ఈ రోజు లేదా రేపు, విత్ ఇన్ త్రీ డేస్లో నాకు తెలిసి ఈ రోజైనా రావచ్చు, రేపన్నా రావచ్చు, ఎల్లినా రావచ్చు, ఈ 3 రోజులలో కంప్లీట్గా మనకు రిజల్ట్స్ రాబోతున్నాయి. పీఈటీ డైరెక్ట్ షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ ఈ రోజు జరుగుతుందన్నమాట. దాంతోపాటు మన స్టేటస్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఎవ్వరూ కంగాడబడాల్సిన పని లేదు. ఇప్పటికే నాకు చాలామంది మెసేజ్ కూడా చేయడం జరిగింది, సార్ పీఈటీ మాకు షార్ట్ లిస్ట్ వచ్చిన సికింద్రాబాద్, నాకు రా స్కోర్ 60 మార్క్స్ వచ్చినా నా నెంబర్ లేదని చెప్పి చాలామంది అడిగారు. అందువల్ల నేను వీడియో చేయడానికి కొంచెం డిలే అయిందని చెక్ చేసుకున్న తర్వాత చేద్దామని చెప్పేసి, ఇది కంప్లీట్గా రాంగ్ అండ్ ఫేక్ నోటీస్. అంటే వాళ్ళే రిలీజ్ చేశారు బట్ ఇందులో నెంబర్స్ మాత్రం 2018 వాళ్ళే. కంగారు పడొద్దు, విత్ఇన్ 2 to 3 డేస్లో మేబీ ఈ రోజే రావచ్చు, నైట్ కల్లా రిలీజ్ రావచ్చు, అట్ వెరీ సూన్ రాబోతున్నాయి. అందరూ స్టే ట్యూన్డ్గా ఉండండి. ఇది మాత్రం ఫేక్ పీడిఎఫ్. మీకు డౌట్ ఉంటే 2018 క్వాలిఫై అయిన వాళ్ళే కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు డౌట్ అయితే క్లియర్ కావడం అయితే జరుగుతుంది. ఇది మిస్టేక్ వల్ల జరిగింది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేది మాత్రం ఖచ్చితంగా 2019 నెంబర్సే ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఇదండి. సో చాలామంది అడుగుతున్నారు, చెప్తున్నాను, ఇప్పుడు వచ్చిన నోటీస్ అయితే నెంబర్స్ 2018 వాళ్ళై, 2019 వాళ్ళై కానే కావు. ఓకేనా? టెన్షన్ పడకండి. 2019 వాళ్ళకి కూడా వితిన్ 3 డేస్లో 100% రావడం జరుగుతుంది. ఎనీ ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్ చూస్తుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.